నిరుద్యోగ యువతి యువకులు ఉచిత పోలీస్ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మంగళవారం నర్సాపూర్ పట్టణ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిరుద్యోగ యువతి యువకులకు ఉచిత పోలీస్ శిక్షణ శిబిరం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతి యువకులు ఈ ఉచిత పోలీస్ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని పోలీస్ ఉద్యోగం సంపాదించాలని ఆయన వారిని కోరారు. నియోజకవర్గంలో యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నేను ఎప్పుడు ముందు ఉంటానని వారికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తూఫ్రాన్ డిఎస్పీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో ఈ ఉచిత పోలీస్ శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతుందని కావున నిరుద్యోగ యువతి యువకులు పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలని ఆయన కోరారు. అదేవిధంగా విద్యార్థులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారం మరవలేనిదని ఎల్లప్పుడూ ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని విద్యార్థులు తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తామని వారు ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, సిఐ షేక్లాల్ మదర్, ఎస్ఐ గంగరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, వైస్ ఎంపీపీ నరసింగారావు, పిఎస్సిఎస్ చైర్మన్ రాజు యాదవ్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అశోక్ గౌడ్, శ్రీధర్ గుప్తా, మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్, కౌన్సిలర్లు, నాయకులు, నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు. ఇంకా 1 మంత్ మీద మీరు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ కూడా ఒక పట్టుదలగా, పట్టుదల ఉంటే సాధించండి అని ఉన్నారు. దయచేసి మీరు ఒక పట్టుదలతోటి మీరు మరి మీరందరూ కూడా ప్రోత్సాహంగా ఉండి సహకరించి మరి తప్పకుండా నర్సాపూర్ తాలూకా కానీ మీ తల్లిదండ్రులకు కానీ మీ గ్రామానికి కానీ మండలానికి కానీ ప్రతి మండలం నుంచి వచ్చిన వాళ్ళు నుంచి మరి అందరూ కూడా పట్టుదలతోటి ఎక్కువ ఉద్యోగాలు సాధించాలని కూడా మీకు మనం చేస్తున్నాం. దీని తర్వాత కూడా మర్చిపోదు. దీని తర్వాత కూడా ప్రైవేట్ ఇండస్ట్రీ వాళ్ళతో కూడా ట్రైనింగ్ చేయించి మరి అందరూ కూడా కొంతమంది దాని వాళ్లకు సాధ్యమైనంత వరకు ఉద్యోగం దొరికేటట్టు ప్రయత్నం చేస్తామనేది అధికారులు మేమందరం కూడా కలిసి ఆ సహకారం కూడా తీసుకొని ఇండస్ట్రీ ద్వారా కొంతమందిని మరి ట్రైనింగ్ ఇచ్చి మరి ఇదే మాదిరిగా కొన్ని కార్యక్రమాలు పెడుతున్నా. దయచేసి మీరందరూ కూడా సహకరించాలని మనం చేస్తున్నా. చాలా సంతోషం. మరి అమ్మాయికి వచ్చారు, అబ్బాయికి వచ్చారు. మరి ప్రతినిత్యం కూడా మరి మంచి